ల్యాప్టాప్ వరకే పట్టుకెళ్తారు. కానీ అప్పుడు ఏంటి, అడంగల్ బుక్స్ ఉంటాయి. అడంగల్ అంటే 200-300 సంవత్సరాల హిస్టరీ ఉంటుంది అందులో. అడంగల్ బుక్స్ అన్ని ఎత్తుకుపోయారు ఎవరి కాళ్ళు, అవి వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు పట్టుకుపోయారు. తర్వాత కాలంలో వాటిని బ్రోకర్లు సంపాదించుకున్నారు, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి. ఏం చేశారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు 10 బేసులు ఏం లేదు, మీ తాత ముత్తాతల నాడు మంచి కోటీశ్వరులు. ఇప్పుడు మా తాత కూడా కోటీశ్వరుడేనంట, కాకపోతే ఇప్పుడు మన మూతులు వాసన వస్తే ఏమంటారు. కాకపోతే అక్కడ ఏం చేస్తారు వీళ్ళు, ఆ ముత్తాత దగ్గర ఉన్నటువంటిది, మీ ముత్తాత గారి దగ్గర 100 ఎకరాలు, ఆయన నుంచి మీ తాతగారికి 50 ఎకరాలు వచ్చి ఉంటుంది. అంటే మీ తాతగారులో 4-5 అన్నదమ్ములు ఉండి ఉంటే వాళ్ళకి తలా 20 ఎకరాలు పంచుకుని ఉంటారు. మీ తాతగారికి 20 ఎకరాలు వస్తే ఆయన మళ్ళీ ఇంకొక వాళ్ళ పిల్లలకు 5 తలా 10 ఎకరాలు 2 ఎకరాలు పంచి ఉంటారు కదా. ఇట్లా అయిపోయి మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం లేదు. కానీ మీ దగ్గరకు వచ్చి మీరు ఒక సంతకం పెడితే మీకు ఒక 40,000-50,000 ఇస్తానని చెప్తారు. 40,000-50,000 ఫ్రీగా వస్తుంది. అదేమంటే వెంటనే అంటారు, ఒకటి స్థలం మీ తాత ముత్తాతలది ఉంది, అది సరిగ్గా మనం కనుక కోర్టులో వేసుకుంటే కనుక వస్తుంది, అది వచ్చిందంటే కనుక నీకు తర్వాత 200 గజాల స్థలం ఇస్తాలే అంటే, అసలు ఏమీ లేనోడికి 200 గజాల స్థలం వస్తుందంటే ఏముంటుంది, సాధారణంగా ఓకేనండి అంటాం, 50,000 క్యాష్ ఇచ్చి సంతకం అంటే. ఇక అది తర్వాత మీ దగ్గర సంతకం పెట్టుకుంటారు. ఏంటి, మీ పేరున మీ ముత్తాత దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటర్నీ వచ్చేసింది మీకు. వాడు ఆ కాగితాలు, పాత డాక్యుమెంట్లు, పాత స్టాంప్ పేపర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ పాత స్టాంప్ పేపర్లు పాత రోజుల్లో ఉన్న సంతకాలకు సంబంధించిన పోర్జరీలు చేయగలిగిన బ్యాచీలు, పాతకాలపు స్టాంపులు తయారు చేసి ఇచ్చేది. ఈవెన్ ఆ స్టాంప్ పేపర్ ఆ రోజుల్లో స్టాంప్ పేపర్లు అయ్యి మా పాతవి అన్నటువంటి విధంగా ఉండేటువంటి సిస్టమ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మొత్తం తీసుకొచ్చేసి ఫైనల్గా మీ చేతికి 50,000. కానీ ఈ కొనుక్కున్నటువంటి వాళ్ళు 100 మంది ఉండుంటారు కదా, ఆ 100 మంది తలా 100 గజాలు చెప్పుని తీసుకుని ఉంటే వాళ్ళందరూ